బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్టంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ఇక ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు పలు జిల్లాల్లోనూ వాన దంచి కొట్టింది ఇక వర్షానికి అక్కడక్కడ బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు ఇవాళ రేపు పలు జిల్లాలకు ఇచ్చారు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఉదయం పూట ఉక్కపోతతో కూడిన ఎండ సాయంత్రం నుంచి వర్షం పడొచ్చని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరి ముఖ్యంగా దక్షిణ పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణలో పర్టికులర్గా వికారాబాద్ సంగారెడ్డి కొన్ని రంగారెడ్డి నాగర్ కర్నూలు వనపర్తి నా నారాయణపేట్ ఈ యొక్క ఈ యొక్క జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంతేకాకుండా వీటితో పాటు ఉరుములు మెరుపులు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వికారాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వానలు కురవచ్చని తెలిపారు నిన్న సిటీతో పాటు జిల్లాల్లో వర్షం కురిసింది హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి అసెంబ్లీ రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో వర్షానికి బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది సరూర్ నగర్ కొత్తపేట మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి నారాయణగూడ హిమాయత్నగర్ బషీర్బాగ్ ఎబేడ్స్ కోటి పరిసరాల్లో మోస్తరు వాన కురిసింది బస్తీలోనూ వర్షం కురిసింది హిల్స్ మెహదీపట్నం జూబ్లీహిల్స్ ఏరియాల్లో వాతావరణం చల్లబడింది ఇక జిల్లాలోను వర్షాలు కురిశాయి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ నల్గొండ మునుగు జిల్లాలో భారీ వర్షం పడింది మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం గూడూరు గార్ల కేసముద్రం కొత్తగూడ మండలాల్లో వర్షం దంచుకొట్టింది నాగర్ కర్నూల్ జిల్లాలోనూ వర్షం కురిసింది కల్వకుర్తి కొల్లాపుర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో మోస్తరు వాన కురిసింది నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో భారీ వానలకు పిడుగుపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు వర్షాలతో బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్షంలోనే బతుకమ్మ ఆడారు మహిళలు తొందరగా బతుకమ్మ వేడుకలు ముగించుకున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది బతుకమ్మ ఆడే గ్రౌండ్ మొత్తం నీటిమయమైంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి బతుకమ్మ సంబరాలకు ఇబ్బంది ఏర్పడింది సంగారెడ్డి పట్టణంలోను వర్షానికి బతుకమ్మ సంబరాలు గందరగోళంగా ముగిశాయి వరంగల్ జిల్లా నరసంపేటలోను వర్షాలకు బతుకమ్మ సంబరాలకు ఆటంకం ఏర్పడింది